గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని బోయినపల్లి ఎంపీడీ ఓనల రాజేందర్ రెడ్డి సూచించారు. వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున స్వచ్ఛత రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలను సంపూర్ణ స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోయినపల్లి ఎంపీడీ ఓనల రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా శనివారం రోజున స్వచ్ఛత రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దీనిలో భాగంగానే అన్ని గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ హరిత గ్రామాలుగా తీర్చిదిద్దుతుందని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడంలో భాగంగా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని పేర్కొన్నారు. బహిరంగ మల విసర్జన పూర్తిగా నిషేధించమని, బహిరంగ మల విసర్జన వల్ల అనేక జబ్బులు కూడా సోకుతున్నాయని సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు విధిగా తడి పొడి చెత్తను వేర్చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కు అందజేసి సహకరించాలని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, బోయినపల్లి సర్పంచ్ గుంటి లతా శ్రీశంకర్, తడగొండ సర్పంచ్ చిందం రమేష్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, కార్యదర్శులు, గ్రామ సిబ్బంది హాజరయ్యారు. ర్యాలీ సందర్భంగా పార్టిసిపేట్ అయిన సర్పంచ్ ఎంపీటీసీ శ్రీనివాస్ గారికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అంగన్వాడీ టీచరు, ఏఎన్ఎం, ఆశ, ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు, గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మనము టాయిలెట్ దినోత్సవం అంటే మనము రోజు వాడుకునే ఇది బాత్రూమ్ సంబంధించింది, ఎట్లా వాడుకోవడం, ఎట్లా ఉంటే బాగుంటుందని ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక డేగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మన గ్రామం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనం ఇప్పటికే ఓడిఎఫ్ కింద డిక్లేర్ చేసుకున్నాం, అంటే 100% మరుగుదొడ్లు కట్టుకున్నాం, వాడుకుంటున్నాము అనేది మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రెండు విషయాలు చెప్పేది ఏంటంటే, టాయిలెట్స్ అందరము వాడుకోవాలి, అదేవిధంగా క్లీన్గా ఉంచుకోవాలి, వాడుకుంటేనే సరిపోదు, దాన్ని నీట్గా ఉంచుకోవాల్సిన అవసరం తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్స్ దగ్గర కావచ్చు, ఇంటి పరిసరాలు కావచ్చు, ఊరు అంతటా కావచ్చు, అది కూడా శానిటేషన్ ప్రకారం కూడా మంచిగా నీట్గా ఉండాలనేది ఈరోజు టాయిలెట్ దినోత్సవం సందర్భంగా మెయిన్ ముఖ్య ఉద్దేశం. కావున ముఖ్యంగా మన విద్యార్థులు ఎలాగో మనము మన ఇంట్లో ఎలా ఉండాలి తెలియని వాళ్ళకు తెలిసి చెప్పే బాధ్యత మనది. పారిశుద్ధ్యం మీకు ఎలాగో మనం నీట్గా తయారవుతున్నామా, పరిసరాలు కూడా అదే పద్ధతిలో నీట్గా ఉంచుకుంటే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఎలాంటి రోగాలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము అది సంపూర్ణంగా ఆరోగ్యం ఉంటే ధనం కంటే ఎక్కువ గొప్పతనం ఆరోగ్యం. కాబట్టి మనము టాయిలెట్స్ను శానిటేషన్ ప్రకారంగా ఇవన్నీ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని నేను గ్రామ ప్రజలకు, పిల్లలకు, యూత్స్కు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి ధన్యవాదాలు.